హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉక్రెయిన్ మరియు రష్యా యుద్ధం వలన ప్రపంచానికి ఎంత నష్టం వాటిల్లినా సరే ఉక్రెయిన్ ఎంత నష్టపోయినా యూరోపియన్ దేశాలు మరియు అమెరికా లాంటి దేశాలు వాణిజ్యపరంగా ఎంత నష్టపోయినా భారత్కు మాత్రం ఎటువంటి సమస్య లేదు ఈ యుద్ధం కారణంగా చిన్న దేశం అయినా జార్జియా కూడా ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు జార్జియా ప్రస్తుత కాలంలో ఆర్థిక పరంగా అన్ని దేశాలతో పోటీ పడుతుంది కానీ అందులో రష్యా యొక్క సహాయం కూడా ఉంది ఎప్పుడైతే యుద్ధం మొదలైందో అప్పుడు చాలామంది రష్యన్ పౌరులు జార్జియా వెళ్ళిపోయారు అదేవిధంగా వాళ్ళ సంపదను కూడా జార్జియాకి తీసుకువెళ్లారు దీని కారణంగా జార్జియాకి పర్యాటకులు ఎక్కువగా రావడం మరియు రష్యా యొక్క పౌరులు వాళ్ళ సంపదనే వాళ్ళ ఆస్తులని మొత్తం జార్జియాలోకి తీసుకువెళ్లడం జార్జియాని ఆర్థిక పరంగా కొంచెం అభివృద్ధి చెందేలా చేసింది రష్యా యుద్ధం జరిగే సమయంలో రష్యా యొక్క ధనవంతులు జార్జియాలకు వెళ్లడం వలన అక్కడ చిన్న పెద్ద వ్యాపారం మరియు ఉద్యోగస్తులు పెరగడం వలన వాళ్ళ కరెన్సీ అనేది రూపాయి విలువ కంటే మెరుగైంది దీనివలన జార్జియా ఆర్థికపరంగా పరంగా పెద్ద పెద్ద దేశాలకి పోటీ ఇవ్వగలుగుతుంది ఇంకా చెప్పాలంటే వియత్నాం భారత్ లాంటి ఎంతో అభివృద్ధి చెందిన దేశాలను వెనక్కి నెట్టి తాను ఆర్థిక పరంగా ప్రపంచంలో ఒక మైలు సంపాదించింది యూరోపియన్ ఫైనాన్షియల్ ఏజెంట్స్ చెప్పిన ప్రకారం యుద్ధం జరగక ముందు జార్జియా యొక్క నికర విలువ కేవలం రెండు పాయింట్ ఎనిమిది మాత్రమే ఉండేది ఈ యుద్ధం కారణంగా రష్యా యొక్క ధనవంతులు జార్జియాలోకి వెళ్లడం వలన వాళ్ళ నికర విలువ పది శాతం పెరిగింది ఇది ఒక రకంగా చెప్పాలంటే జార్జియాకి ఒక గొప్ప అభివృద్ధి కిందకి వస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఉక్రెయిన్ యుద్ధంలో మరింత సైనికులను సమీకరించాలని పాక్షిక సైనిక సమీకరణకు ఆదేశాలు ఇచ్చారు దీంతో రష్యా గతంలో మిలిటరీలో పనిచేసిన అనుభవం ఉన్నవారు శిక్షణ పొందినవారు యుద్ధంలోకి బలవంతంగా చేరేలా పుతిన్ నిర్ణయం తీసుకున్నారు పుతిన్ నిర్ణయంతో రష్యా యువతలో భయాందోళనలు ఏర్పడ్డాయి దీంతో పెద్ద ఎత్తున రష్యా యువకులు దేశాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు ఇప్పటికే వేలాది వాహనాలు జార్జియా దేశపు సరిహద్దుల్లో నిలిచాయి రష్యా నుంచి పెద్ద ఎత్తున యువత జార్జియాలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది దీంతోపాటు కజకిస్తాన్ ఫిన్లాండ్ మంగోలియా దేశాల్లోకి వెళ్లేందుకు రష్యా యువత ప్రయత్నిస్తోంది దీంతో ఈ దేశాలకు రష్యాతో ఉన్న సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున వాహనాలు క్యూ కట్టాయి జార్జియా వద్ద సరిహద్దు దాటేందుకు నలభై ఎనిమిది గంటల సమయం పడుతోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుండి చాలామంది రష్యా ప్రజలు జార్జియా రాజధాని టిబిసిలికి చేరుకున్నారు పది లక్షల జనాభా ఉంటే టిబిలిసిలోకి నలభై వేల మంది రష్యన్లు వచ్చి చేరారు తాజాగా జార్జియా సరిహద్దు వద్ద మూడు వేల వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి చాలామంది అన్ని వదిలిపెట్టి వేరే దేశాలకు ప్రయాణం అయ్యారు రష్యా నుండి ఇతర దేశాలకు వెళ్లే విమానాల టికెట్లు రికార్డు స్థాయిలో బుక్ అయ్యాయి జార్జియా రాజధాని టిబిలిసిలో అపార్ట్మెంట్ల రేట్లు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి రష్యన్ల రాకతో వీటికి భారీగా డిమాండ్లు ఏర్పడింది ఇదిలా ఉంటే రష్యా సరిహద్దులు కూడా మూసివేస్తారనే వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో ఉన్న సమయంలోనే దేశాన్ని దాటాలని యువత భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే జార్జియాతో పాటు కజకిస్తాన్ దేశాలకు రష్యన్లను రానివద్దని క్రెమ్లిన్ నుంచి ఆదేశాలు వెళ్ళాయనే వార్తలు గుప్పుమంటున్నాయి రష్యాకు భయపడే రష్యన్లు తమ దేశానికి రానివ్వడానికి ఈ దేశాలు వెనుకడుగు వేస్తున్నాయని తెలుస్తోంది దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి